రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి సంక్షేమ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారులు ఉద్యోగుల ఆత్మ బంధువుగా పేరు తెచ్చుకోవడమే కాదు, వారు మరింత అంకిత భావంతో ప్రజలకు సేవ చేసేలా చిత్తశుద్ధితో ప్రయత్నించారు. 3 దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఎంపీగా సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని వెనకేసుకున్న ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ పదవికే వన్నె తెచ్చారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరికీ రాని ఆలోచనలు ఆయనకు రావడం వల్లే నేటికీ కూడా ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు గురించి అహర్నిశలు ఆలోచించడం, పథకాలు రూపొందించడం దార్శనికుల లక్షణం. వైఎస్ఆర్ లో అలాంటి ఒక దార్శనికుడు కనిపిస్తాడు. రైతుల ఆత్మహత్యలకు కారణమేమిటి? అప్పులు ముప్పులు తప్పవా? వ్యవసాయానికి వచ్చిన జబ్బుకు చికిత్స లేదా? సంక్షోభం నుంచి బయటపడే మార్గం ఏమిటి? ఈ దిశగా వ్యవసాయ రంగం భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్. అందుకే వైఎస్ఆర్ అందరివాడు అయ్యాడు. దివంగత వైఎస్ఆర్ స్ఫూర్తితో ఆయన రాజకీయ వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకునేలా అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. తొలి నుంచి రైతు ప్రభుత్వంగా గుర్తింపు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2వ సారి జరుపుకుంటున్న వైఎస్ఆర్ జయంతిని డాక్టర్ వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బుధవారం వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా మహానేత విగ్రహాలకు కేవలం దండలు వేసి నివాళులు అర్పించాలనే తప్ప సామూహిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా భౌతిక దూరం నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకోకుండా చూడాలని పార్టీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే కింది స్థాయి నాయకులను కార్యకర్తలను కోరారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు దాదాపు 32 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీతో పేదలను ఆదుకున్నారు. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ఖరీదైన గుండె ఆపరేషన్లు చేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు. ఏ పల్లె తలుపు తట్టినా, పేదవాడి ముంగిటికెళ్లినా వైఎస్ఆర్ మార్కు జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. జలసిరుల జలయజ్ఞంలో బడుగు జీవులకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీలో కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లైన నిరుపేదలు ఫీజు రియంబర్స్మెంట్ అనుభవాల్లో పెద్ద ఆయనై కనిపిస్తారు. ఏ ఊరికెళ్లినా రాజన్న మాటలే, ఏ వాడకెళ్లినా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీపి గుర్తులే. అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం అని నమ్మిన వ్యక్తి. ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ పూర్తి పేరు ఏడుగురి సందింటి రాజశేఖర రెడ్డి. ఆయన 1949 జులై 8న జయమ్మ రాజారెడ్డి దంపతులకు కడప జిల్లా జమ్మల మడుగులోని సిఎస్ఐ క్యాంప్ బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదివారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు వైఎస్ 1973లో తన తండ్రి పేరిట 70 పడకల చారిటబుల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. 2004-2009 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారు. 2003లో మండు వేసవిలో
దాదాపు 1467 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. వైఎస్ 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా 4 సార్లు, ఎమ్మెల్యేగా 6 సార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు మంచి పేరు ఉంది. వైఎస్ 1983లో తొలిసారి పిసిసి చీఫ్ గా ఎన్నికయ్యారు. తరువాత 1998లో మళ్లీ పిసిసి అధ్యక్షుడయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 1999 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఎన్నికల ముందు 2003లో మండు వేసవిలో వైఎస్ 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఈ పాదయాత్ర మొదలైంది. అప్పట్లో వైఎస్ఆర్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. ఆయన పాదయాత్ర కారణంగా 2004 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మే 14న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల సమస్యలు చూసి చలించిపోయిన ఆయన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేశారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో 2009లో మరోసారి ఆయన సీఎంగా ఎన్నికయ్యారు. వైఎస్ సీఎంగా ఎన్నికైన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం బయలుదేరిన ఆయన ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలను కలిచివేసింది. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీలో, ఇందిరమ్మ ఇళ్లు అందడంలో, పింఛన్ల మొత్తాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల గుండెల్లో ఆయన్ను చిరస్మరణీయుణ్ణి చేశాయి. మహానేత మరణంతో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు కుంటుపడ్డాయి. ఆయన మరణంతో తెలుగు ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 10 ఏళ్లపాటు పట్టించుకునే నాదుడు కరువయ్యాడనే చెప్పాలి. ఇలాంటి సమయంలో మహానేత ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అచ్చం తండ్రిలాగే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పాలన సాగిస్తున్నారు. 7 ఏళ్లలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు.